హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇంతకు ముందు క్లాసులో అక్షరమాల, కొన్ని గుణింతాక్షరాలు నేర్చుకున్నాం. ఈ రోజు క్లాసులో మరికొన్ని గుణింతాక్షరాలు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? అంతకంటే ముందు ఒక చక్కటి గేయాన్ని విందాం. రొట్టె తింటే మంచిది, రోజు గుడ్డు మంచిది, తొల్లి చేయకుండా మీరు తినుడు పిల్లలు. శోకమాపరా నాన్న షోలే పాట విందము, జోల పాటలాగా నీకు హాయిగుంటది. సౌఖ్యముంటది సంబురంగా ఉంటది, సౌఖ్యముంటది సంబురంగా ఉంటది, హౌర బిడ్జి నెక్కినంత హాయిగుంటది. రంది వద్దురా మంచి వంట ఉందిరా, అమ్మ పాట వింటూ తింటే ఆరోగ్యం రా, అమ్మ పాట వింటూ తింటే ఆరోగ్యం రా. గేయం విన్నారు కదా, నచ్చిందా? ఓకే, ఇప్పుడు ర ల వ ష ష హ అనే అక్షరాలకి ఓత్వం, ఓత్వన దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ రాయడం నేర్చుకుందాం. మొదటగా ఓత్వం. ఓ అంటే అక్షరానికి ఓ కలిపి చదవాలి. రా, రాకోత్వం ఇస్తే రో. ఇక్కడ రాకి ఓ కలిపి చదువుతున్నాం. రా, రాకోత్వం ఇస్తే రో. లా, లాకోత్వం ఇస్తే లో. వా, వాకోత్వం ఇస్తే ఓ. షా, షాకోత్వం ఇస్తే షో. షా, షాకోత్వం ఇస్తే షో. హ, హాకోత్వం ఇస్తే హో. నెక్స్ట్ ఓత్వనాదీర్ఘం. ఓ అక్షరానికి ఓ కలిపి చదవాలి. రా, రాకోత్వన దీర్ఘం ఇస్తే రో. ఇక్కడ రాకి ఓ కలిపి చదువుతున్నాం కదా, అలా అన్నమాట. రా, రాకోత్వన దీర్ఘం ఇస్తే రో. లా, లాకోత్వన దీర్ఘం ఇస్తే లో. షా, షాకోత్వన దీర్ఘం ఇస్తే షో. షా, షాకోత్వన దీర్ఘం ఇస్తే షో. హ, హాకోత్వన దీర్ఘం ఇస్తే హో. నెక్స్ట్ ఔత్వం. ఔ అక్షరానికి ఔ కలిపి చదవాలి. రా, రాకోత్వం ఇస్తే రౌ. ఇక్కడ రాకి ఔ కలిపి చదువుతున్నాం కదా, అలా అన్నమాట. రా, రాకోత్వం ఇస్తే రౌ. లా, లాకౌత్వం ఇస్తే లౌ. షా, షాకౌత్వం ఇస్తే షౌ. షా, షాకౌత్వం ఇస్తే షౌ. హ, హాకౌత్వం ఇస్తే హౌ. ఇప్పుడు సున్నా. సున్నా అంటే అమ్. అక్షరానికి అమ్ కలిపి చదవాలి. రా, రాకి సున్నా పెడితే రమ్. ఇక్కడ రాకి అమ్ కలిపి చదువుతున్నాం కదా, అలా. రా, రాకి సున్నా పెడితే రమ్. లా, లాకి సున్నా పెడితే లమ్. వా, వాకి సున్నా పెడితే వం. షా, షాకి సున్నా పెడితే షం. షా, షాకి సున్నా పెడితే షం. హ, హాకి సున్నా పెడితే హం. ఇప్పుడు విసర్గ. విసర్గ అంటే రెండు సున్నాలు. విసర్గ ఆహా అంటే అక్షరానికి ఆహా కలిపి చదవాలి. రా, రాకి రెండు సున్నాలు పెడితే రహా. ఇక్కడ రాకి ఆహా కలిపి చదువుతున్నాం కదా, అలా. రా, రాకి రెండు సున్నాలు పెడితే రహా. లా, లాకి రెండు సున్నాలు పెడితే లహా. వా, వాకి రెండు సున్నాలు పెడితే వహా. షా, షాకి రెండు సున్నాలు పెడితే షహా. షా, షాకి రెండు సున్నాలు పెడితే షహా. హ, హాకి రెండు సున్నాలు పెడితే హహా. పిల్లలు, రా, లా, వా, ష, ష, హ యొక్క గుణింతాక్షరాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటితో వచ్చే కొన్ని పదాలు చూద్దాం. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా పిల్లలు, ఏమిటిది? రొట్టె. రొట్టె, రొట్టెలో ఏ అక్షరం కింద గీత గీసింది? రో. రాకోత్వం ఇస్తే రో. రొట్టె. నెక్స్ట్ చిత్రం ఏంటి? రోకలి. ఏ అక్షరం కింద గీత గీసింది? రో. రాకోత్వన దీర్ఘం ఇస్తే రో. నెక్స్ట్ చిత్రం ఏమిటి? రౌతు. రౌత్ అంటే రాయి. ఏ అక్షరం కింద గీత గీసింది? రౌ.
రాకౌతం ఇస్తే రౌ. నెక్స్ట్ చిత్రము రంపం. ఏ అక్షరం కింద గీత గీసింది? రం. రాకి సున్నా పెడితే రం. నెక్స్ట్ చిత్రము లొల్లి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? లొల్లి చేస్తున్నారు. లొల్లి అంటే అల్లరి. ఏ అక్షరం కింద గీత గీసింది? లో. లాకొత్తం ఇస్తే లో. నెక్స్ట్ చిత్రము లోలాకులు. లోలాకులు అంటే కమ్మలు. ఏ అక్షరం కింద గీత గీసింది? లో. లాకొత్తన దీర్ఘమిస్తే లో. నెక్స్ట్ లౌకికం. ఏ అక్షరం కింద గీత గీసింది? లవ్. లాకొత్తం ఇస్తే లవ్. నెక్స్ట్ చిత్రము కలం. కలంలో ఏ అక్షరం కింద గీత గీసింది? లం. లాక్షణా పెడితే లం. నెక్స్ట్ చిత్రము శొంఠి. ఏ అక్షరం కింద గీత గీసింది? షో. శాకౌతం ఇస్తే షో. నెక్స్ట్ శోకం. శోకం అంటే ఏడవడం. ఏ అక్షరం కింద గీత గీసింది? షో. శాకౌతం అధిగమిస్తే షో. నెక్స్ట్ శౌచాలయం. శౌచాలయం అంటే టాయిలెట్స్ అన్నమాట. ఏ అక్షరం కింద గీత గీసింది? షౌ. శాకౌతం ఇస్తే షౌ. నెక్స్ట్ చిత్రము శంఖం. ఏ అక్షరం కింద గీత గీసింది? షం. శాఖ సున్నా పెడితే షం. నెక్స్ట్ చిత్రం ఏమిటి? జషం. జషం అంటే చేప. ఇందులో ఏ అక్షరం కింద గీత గీసింది? షం. శాఖ సున్నా పెడితే షం. నెక్స్ట్ చిత్రము పులిహోరా. ఇందులో ఏ అక్షరం కింద గీత గీసింది? హో. ఆ కొత్తన దిగమిస్తే హో. నెక్స్ట్ బ్రిడ్జ్. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది హౌరా బ్రిడ్జ్ అన్నమాట. ఇందులో ఏ అక్షరం కింద గీత గీసింది? హౌ. హా కౌతం ఇస్తే హౌ. నెక్స్ట్ హంస. ఇందులో ఏ అక్షరం కింద గీత గీసింది? హం. హాకి సున్నా పెడితే హం. ఓకే పిల్లలు, అందరూ పదాలను జాగ్రత్తగా గమనించారు కదా, అర్థమైందా? నెక్స్ట్ పదాలలో అక్షరాల తేడాను గుర్తిస్తూ చదవడం చూద్దాం. పదాలలో అక్షరాల తేడాను గుర్తిస్తూ చదవడం. పిల్లలు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఆ పదాలలో అక్షరాల కింద గీతాలు గీశారు కదా, వాటి మధ్య తేడాను చూద్దాం. రాకొత్తం ఇస్తే రో యలు, రొయ్యలు. రాకొత్తన దీర్ఘమిస్తే రో కలి, రో కలి. రో రో. లాకొత్తం ఇస్తే లో సు గు, లోసుగు. లాకొత్తన దీర్ఘమిస్తే లో లకం, లో లకం. లో లో. శాకొత్తం ఇస్తే షో, షోక్ సున్నా పెడితే షొం ఠి, షొం ఠి. శాకొత్తన దీర్ఘమిస్తే షో రు వా, షో రు వా. షో షో. హాకొత్తం ఇస్తే హో య లు, హోయలు. హాకొత్తన దీర్ఘమిస్తే హో రు, హోరు. హో హో. పిల్లలు ఇప్పుడు ఈ పదాలను మళ్ళీ ఒకసారి చదువుదాం. రొయ్యలు, రోకలి, లొసుగు, లోలకం, శొంఠి, షోరువ, హొయలు, హోరు. పిల్లలు ఈరోజు క్లాస్లో ర ల బ ష ష హ అనే అక్షరాలకు ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ చేర్చి రాయడం, అదేవిధంగా వాటితో వచ్చే పదాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మీకు కొంత హోంవర్క్ ఇస్తాను, మీరు వాటిని జాగ్రత్తగా నోట్ చేసుకొని చేయండి. పిల్లలు ఇప్పుడు హోంవర్క్ ఏమిటో చూద్దామా. కింద ఇచ్చిన పదాలలో ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం, సున్నా, అక్షరాలకు సున్నా చుట్టండి. పిల్లలు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలలో ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం, సున్నా, అక్షరాలకు సున్నా చుట్టండి. మరొక అభ్యాసము, కింది అక్షరాలకు ఓత్వం, ఓత్వనా దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ చేర్చి రాయండి. పిల్లలు ఇక్కడ చూడండి, రా ల వ ష ష హ అనే అక్షరాలు ఉన్నాయి కదా, వాటికి ఈ పట్టికలో ఓత్వం, ఉత్వనా దీర్ఘం, ఔత్వం, సున్నా, విసర్గ చేర్చి రాయాలి. ఓకేనా పిల్లలు? పిల్లలు అందరూ హోంవర్క్ని నోట్ చేసుకున్నారా? జాగ్రత్తగా పూర్తి చేయండి. సరేనా,
రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ పిల్లలు.